హలో గైస్, వెల్కమ్ టు మాన్స్టర్వర్స్ ఎపిసోడ్ 10. ఇంతవరకు మనం మాన్స్టర్వర్స్ సిరీస్లోని 9 వీడియోలు కంప్లీట్ చేశాం. ఈరోజు 10వ వీడియో. మరి ఏదైనా స్పెషల్గా ఉండాలిగా? సో మాన్స్టర్వర్స్లోని మ్యాక్సిమం మాన్స్టర్స్ గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ స్కిల్లా, మొకలెంబెంబె, బన్యిప్, ఇలా ఒక్కటా రెండ నోరు కూడా తిరగని మాన్స్టర్స్ ఎన్నెన్నో. వీటన్నిటి గురించి ఈరోజు మన వీడియోలో తెలుసుకుందాం. కానీ దానికంటే ముందు ఓ పని చేయండి. మీరేమో మన వీడియోస్ అన్నీ చాలా బాగా చూస్తున్నారు, ఓకే, కామెంట్లు కూడా బాగానే పెడుతున్నారు, అది కూడా బాగానే ఉంది. కానీ చాలామంది సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు. వై? ఏ? మీరు మన ఛానల్ని కొంచెం మీ వాట్సాప్ గ్రూపుల్లోనూ, స్టేటస్లోనూ, ఇంకా వీలైతే మీ ఫ్రెండ్స్కి కూడా కొంచెం షేర్ చేసి ఆ సబ్స్క్రైబర్ కౌంట్ ఏదో పెంచేస్తే చాలా బాగుంటుందిగా. ఆలోచించండి ఒకసారి. ఓకే, ఇక అస్సలు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్ అస్ స్టార్ట్ అవర్ ఇంట్రో. మనకు తెలిసిన మాన్స్టర్స్ గురించి లాస్ట్లో మాట్లాడుకుందాం. ముందు మనం వినని, మనకు తెలియని మాన్స్టర్స్ గురించి తెలుసుకుందాం. మాన్స్టర్ నెంబర్ 1, టైటానస్ అబెడ్డాన్. ఇది మాన్స్టర్వర్స్లో ఇంతవరకు మనకి కనిపించిన మాన్స్టర్స్లో ఒకటి. గాడ్జిల్లా కింగ్ ఆఫ్ ది మాన్స్టర్స్ మూవీలో చెప్పిన 17 మాన్స్టర్స్లో ఇది కూడా ఒకటి. పురాణాల ప్రకారం చూసుకుంటే అబెడ్డాన్ అనేది ఒక బెబ్లికన్ ఫాలిన్ ఏంజల్, అంటే దివి నుండి భూమి మీదకు పడ్డ ఒక దేవదూత అనుకోండి. ఈ మాన్స్టర్ని ఏంజల్ ఆఫ్ డెత్ అని, ఏంజల్ ఆఫ్ డిస్ట్రక్షన్ అని, గాడ్ ఆఫ్ ఆర్మీ ఆఫ్ లోకస్ట్ అని అంటారు. వీటికి అర్థం ఏంటంటే మృత్యుదేవుడు, వినాశకారుడు, మిడతల గుంపుకి రారాజు అని అర్థం. కింగ్ ఆఫ్ ది మాన్స్టర్స్ మూవీ జరుగుతున్న టైంలో ఇది వ్యామింగ్లోని డెవిల్స్ టవర్లో ఉంది. మన గిదోరా మావ అన్ని టైటాన్స్కి ఇచ్చిన పిలుపుకి ఇది కూడా స్పందించి అక్కడి నుండి బయలుదేరింది. కానీ సమయానికి బోస్టన్కి చేరుకోలేకపోయింది పాపం. సో దీనికి గాడ్జిల్లా బ్రోయే గిదోరా మావని చంపిన తర్వాత కింగ్ ఆఫ్ ది మాన్స్టర్స్ అయ్యాడని, బ్రోనే న్యూ ఆల్ఫా అనే సంగతి తెలియనే తెలియదు. సో నెక్స్ట్ రాబోయే మూవీస్లో ఇది కూడా కనపడి జిల్లా బ్రోతో పోరాడే అవకాశం కూడా లేకపోలేదు. ఈ అబెడ్డాన్ అనే మాన్స్టర్ సగం మనిషిలాగా, సగం పశువులాగా ఉండి రెండు పెద్ద పెద్ద రెక్కలతో భయంకరంగా ఉంటుంది. చాలా హర్రర్ మూవీస్లో కూడా ఈ అబెడ్డాన్ రెఫరెన్స్ గట్టిగానే ఉంది. మాన్స్టర్ నెంబర్ 2, టైటానస్ బాఫోమెట్. ఈ మాన్స్టర్ చూడ్డానికి గొర్రెతల, మనిషి శరీరం, దృఢమైన రెండు రెక్కలతో చూడ్డానికే భయంకరంగా ఉంటుంది. దీన్ని క్షుద్రదేవుడుగా కూడా కొన్ని జాతుల వాళ్ళు పూజిస్తారు. దీనిని కొన్ని మతాలలో సైతాన్గా కూడా అభివర్ణిస్తారు. గిదోరా మావ పిలిచినప్పుడు ఈ మాన్స్టర్ మొరక్కోలోని మోనార్క్ అవుట్ పోస్ట్లో ఉంది. ఇది కూడా గాడ్జిల్లా న్యూ ఆల్ఫా అయ్యే టైంకి అక్కడికి రాలేకపోయింది. కాబట్టి ఫ్యూచర్ మూవీస్లో దీన్ని చూసే అవకాశం కూడా లేకపోలేదు. ఇది మాన్స్టర్గా కంటే కూడా క్షుద్రదేవుడిగా ఎక్కువగా ఫేమస్ అయింది. సో దీన్ని మాన్స్టర్గా కాకుండా క్షుద్రదేవుడిగా చెప్పాలంటే ఈ వీడియో సరిపోదు. హర్రర్ వీడియో చేసినప్పుడు ఈ బాఫోమెట్ గురించి, దీన్ని పూజించే జాతి గురించి, వాళ్ళు చేసే అకృత్యాల గురించి ఖచ్చితంగా చెప్తాను. టైటాన్ నెంబర్ 3, టైటానస్ బన్యిప్. ఇది ఆస్ట్రేలియన్ సాంప్రదాయాలలోనూ, పురాణాల్లోనూ, జానపద కథల్లోనూ ఎక్కువగా వినిపించే పేరు. ఇది నదుల దగ్గర, పొదల దగ్గర ఎక్కువగా ఉంటుందట. దాన్ని బేస్ చేసుకునే లెజెండరీ పిక్చర్స్ వాళ్ళు దీన్ని ఒక మాన్స్టర్ లాగా క్రియేట్ చేశారు. అలాగే మూవీలో ఇంట్రడ్యూస్ చేశారు కూడా. ఇది చూడ్డానికి సీల్లాగా, కొన్నిసార్లు చిరుతలాగా, ఇంకొన్నిసార్లు హిప్పోపడామస్ లాగా ఉంటుంది. అలానే ఎర్రటి కళ్ళతో చూడ్డానికే భయంకరంగా ఉంటుంది. దీని మీద ఒక స్పెషల్ వీడియో కూడా చేయొచ్చు. వీలైతే ఈ 17 మాన్స్టర్స్ గురించి ఫ్యూచర్లో ఇండివిడ్యువల్ వీడియోలు చేద్దాం. మాన్స్టర్ నెంబర్ 4, టైటానస్ లేవియాథన్. లేవియాథన్, దీన్నే టైటానస్ లేవియాథన్ అని కూడా అంటారు. ఇది ఒక గెయింట్ ఆక్వాటిక్ కైజు. ఇది
కింగ్ ఆఫ్ ది మాన్స్టర్స్ మూవీలో చెప్పిన 17 మాన్స్టర్స్లో ఒకటి. గిదోరా మామ పిలుపుకి పలికిన మాన్స్టర్స్లో ఇది కూడా ఒకటి. ఆ టైంలో ఇది అవుట్ పోస్ట్ నంబర్ 49 స్కాట్లాండ్లో ఉందన్నమాట. దీని హిస్టరీ గురించి చూసుకుంటే ఇది కూడా బెబ్లికన్ కల్చర్కి సంబంధించిందే. పురాణాల ప్రకారం చూసుకుంటే ఇది దేవుడిచే తయారు చేయబడిన సర్పంటైన్ క్రొకడైల్. అంటే పాముకి మొసలికి పుట్టిన శంకరజాతి వంకర టైటాన్లా ఉంటుందన్నమాట. ఇది సముద్రాల్లో తిరిగే పెద్ద పెద్ద పడవలని అమాంతం మింగేయగలదు. అందులోనూ దీనికి హాలో ఎర్త్తో కూడా చాలా సత్సంబంధాలు ఉన్నాయి. ఇది ఎక్కువగా హాలో ఎర్త్కి ఉన్న షార్ట్కట్స్లో వెళ్తూ ఉంటుంది. గిదోరా మామ పిలిచినప్పుడు ఎందుకు బోస్టానికి రాలేకపోయిందంటే, ఇదొక సీ మాన్స్టర్ కాబట్టి అక్కడి నుండి ఇక్కడికి రావడానికి టైం పట్టింది కాబోలు. దీని ఉనికి చాలా జానపద కథల్లోనూ చాలామంది అడ్వెంచర్ కథల్లోనూ చెప్పబడి ఉంది. చూద్దాం, ఇది కూడా ఎప్పుడో ఒకసారి ఏదో ఒక మూవీలో కనపడకపోదా, మనం చూడకపోతామా? మాన్స్టర్ నెంబర్ 5, మొకలెంబెంబే. వినడానికి ఒక భూతలా అనిపించినా దీని పేరు టైటానస్ మొకలెంబెంబే. ఇదొక ప్రీహిస్టారిక్ గెయింట్ రెప్టేలియన్ ఎలిఫెంటైన్ డైకైజు. ఇది లెజెండరీ పిక్చర్స్ క్రియేట్ చేసిన భయంకరమైన మాన్స్టర్స్లో ఒకటి. ఇది ఫస్ట్ టైం కింగ్ ఆఫ్ ది మాన్స్టర్స్ మూవీలో కనపడింది. సారీ, వినపడింది. ఎస్, మీరు విన్నది నిజమే. దీని పేరు మాత్రమే మానిటర్లో కనిపించింది, కానీ దీని రూపాన్ని మాత్రం అందులో చూపించలేదు. కాకపోతే కొన్ని నావల్స్లో మాత్రం దీని ప్రస్తావన వచ్చిందనుకోండి. దీని పేరుని క్రిప్టో జువాలజీ ప్రకారం పెట్టారు. దీనికి అర్థం ఏంటంటే వన్ హూ స్టాప్స్ ది ఫ్లో ఆఫ్ రివర్. దీనికి అర్థం ఏంటంటే నదిలోని నీటిని సైతం ఆపగలిగే ప్రాణి అని. ఇది కాంగో రివర్ బేసిన్లో ఉండేది. ఇది చూడ్డానికి అంతరించిపోయిన డైనోజర్ అయిన సౌరోపోడ్ లాగా కనిపిస్తుంది. దీని ఎబిలిటీస్ గురించి మాట్లాడుకుంటే దీని చర్మం చాలా డ్యూరబుల్గా ఉంటుంది. ఎంత అంటే, ఏదైనా మిస్సైల్ బ్లాస్ట్ జరిగినా కూడా కొంచెం కూడా దీనికేమి అవ్వనంత. ఇంకా చెప్పాలంటే దీని దవడ కింద ఉండే రెండు కొమ్ములు బ్యాటిల్ కాంబాట్లో ఎదుటి జంతువుతో పోరాడడానికి ఎంతగానో ఉపయోగపడతాయి. వీటి పళ్ళు ఎంతో షార్ప్గాను, వీటి ఐసైట్ ఎంతో సూటిగాను, కదలికలు ఎంతో స్పీడుగాను, ఇలా ఎన్నెన్నో ఎబిలిటీలు ఈ మాన్స్టర్ సొంతం. గాడ్జిల్లా కింగ్ ఆఫ్ ది మాన్స్టర్స్ మూవీ జరిగే టైంలో ఇది సూడాన్లోని మోనార్క్ అవుట్పోస్ట్లో ఖైదీగా ఉంది. గిదోరా ఇచ్చిన పిలుపుకి అక్కడి మోనార్క్ సిబ్బందిని చాలా ఇబ్బందులకు గురిచేసి కొంతమందిని జంపేసి అక్కడి నుండి బోస్టన్కి బయలుదేరింది. కానీ టైంకి చేరుకోలేకపోయింది పాపం. మాన్స్టర్ నెంబర్ 6, టైటానస్ సార్గన్. ఈ మాన్స్టర్ కూడా లెజెండరీ పిక్చర్స్ క్రియేట్ చేసిన ఒక భయంకరమైన మాన్స్టర్. ఇది కూడా కింగ్ ఆఫ్ ది మాన్స్టర్స్ మూవీలో కేవలం మానిటర్కి మాత్రమే పరిమితమయ్యింది. ఇది చూడ్డానికి ఒక బీటిల్ బగ్ లాగా ఉంటుంది. గిదోరా మావ ఇచ్చిన పిలుపుకి మెక్సికో మొత్తాన్ని సర్వనాశనం చేయడానికి బయలుదేరింది. కానీ ఇది ఏ అవుట్పోస్ట్కి చెందిందో మాత్రం క్లియర్గా తెలియలేదు. ఇది కూడా చివరికి బ్యాటిల్కి బోస్టన్కి చేరుకోలేకపోయింది. మాన్స్టర్ నెంబర్ 7, టైటానస్ టియామట్. అకాడియన్ మైథాలజీ ప్రకారం ఇది ఒక ప్రైమోర్డియల్ వాటర్ గాడెస్, అంటే ఆదికాలపు నీటి దేవత అని అర్థం. ఇది మూవీ జరుగుతున్న సమయంలో యుఎస్ఏలోని జార్జియాలోని స్టోన్ మౌంటైన్స్లోని మోనార్క్ అవుట్పోస్ట్ నెంబర్ 53లో ఉండింది. టియామట్ అనే పేరు చాలా మాన్స్టర్స్కి పెట్టబడి ఉంది. లైక్ డంజన్స్ అండ్ డ్రాగన్స్లో 5 తలల డ్రాగన్ పేరు కూడా టియామటే. ఇది కూడా చూడడానికి చాలా భయంకరంగా ఉంటుంది. దీనికి కూడా న్యూ ఆల్ఫా గాడ్జిల్లా బ్రోయే అనేది తెలియనే తెలియదు. కాబట్టి ఫ్యూచర్లో బ్రోతో గొడవ పడే ఛాన్సులు మస్తుగా ఉన్నాయి. చూద్దాం ఏమవుతుందో. మాన్స్టర్ నెంబర్ 8, టైటానస్ టైఫాన్. గ్రీక్ మైథాలజీ ప్రకారం గేయా మరియు టార్టరస్ యొక్క చిన్న కొడుకే ఈ టైఫాన్. గే అంటే ఏదో అనుకునేరు, మన భూమి అంటే భూమికి పుత్రుడన్నమాట ఈ భయంకరుడు. పురాణాల ప్రకారం 100 భయంకరమైన డ్రాగన్ తలలతో చూడ్డానికి ఎంతో భయంకరంగా ఉంటాడు ఈ టైఫాన్. జియస్ దేవుడి చేత ఓడించబడి పాతాళానికి నెట్టివేయబడ్డాడు. అతను సిలిసియాలోని అరిమి భూమిలో లేదా ఎట్నా పర్వతం కింద లేదా ఇతర అగ్నిపర్వత ప్రాంతాలలో పరిమితం అయ్యాడు. అక్కడ అతను విస్ఫోటనాలకు కారణం కూడా అయ్యాడు.
అగ్నిపర్వతాలకున్న శక్తి ఇతనిలో ఉంది. ఇంత పవర్ఫుల్ పేరు పెట్టిన ఆ మాన్స్టర్ ఎలా ఉంటుందో మాత్రం మనకు కింగ్ ఆఫ్ ది మాన్స్టర్స్లో చూపించలేదు. ఇది కాంబోడియన్ అవుట్పోస్ట్లో ఉంది. అయినా ఎందుకో ఈ గ్రీక్ మైథాలజీలు భలే బాగుంటాయి. వీలైతే సపరేట్ ప్లేలిస్ట్లో కూడా ఈ వీడియోస్ చేయొచ్చు. ఫ్యూచర్లో ట్రై చేద్దాం, చూద్దాం. మాన్స్టర్ నెంబర్ 9, స్కిల్లా. ఇది ఒక స్పైడర్ మాన్స్టర్. చూడ్డానికి ఒక పెద్ద సాలిపురుగుని చూసిన ఫీలింగ్ వస్తుంది. పెద్ద పెద్ద బలమైన దృఢమైన కాళ్ళతో, ఎంతటి జీవినైనా నోటిలోకి లాక్కునే పవర్ ఉన్న టెంటికల్స్తో ఎంతో భయంకరంగా ఉంటుంది. కింగ్ ఆఫ్ ది మాన్స్టర్స్ మూవీలో చూపించిన అతి కొద్ది మాన్స్టర్స్లో ఇది కూడా ఒకటి. ఇది గిదోరా మావకి రెస్పాండ్ అవ్వడం, ఆ తర్వాత ఆర్కాకి కూడా రియాక్ట్ అవ్వడం, బోస్టన్కి రావడం, అక్కడ మన గాడ్జిల్లా బ్రో గిదోరా మావని కాల్చి బూడిద చేసి కొత్త ఆల్ఫాగా మారడం, ఇలా అన్నింటినీ చూసింది. సో జిల్లా బ్రోజోలకి ఇది అస్సలు రాదు. మాన్స్టర్ నెంబర్ 10, టైటానస్ మెథూసిలా. గాడ్జిల్లా కింగ్ ఆఫ్ ది మాన్స్టర్స్లో కనపడిన అతి కొద్ది మాన్స్టర్స్లో ఇది కూడా ఒకటి. ఇది ఒక కొండలాగా దృఢంగా ఉంటుంది. దీని వీపుని చూస్తే ఏడు కొండల్లో ఓ కొండని తన వీపు మీద వేసుకుని మోసే దానిలాగా కనపడుతుంది. ఇది జర్మన్లోని మునిచ్లో ఉన్న మోనార్క్ అవుట్పోస్ట్ నెంబర్ 67లో ఉండేది. గిదోరా మావ ఇచ్చిన పిలుపుకి ప్రేమతో పలికి మేల్కొని ఆర్కా డివైస్కి కూడా రియాక్ట్ అయ్యి బోస్టన్కి బయలుదేరింది. కానీ మన మెథూసిలా కొండంత ఉంటుంది కాబట్టి అందులోనూ చాలా నిదానంగా నిబ్బరంగా నడుచుకుంటూ రావాలి కాబట్టి యుద్ధం జరిగే టైంకి అక్కడికి చేరుకోలేకపోయింది పాపం. కానీ క్లాస్లో లేటుగా ఎంటర్ అయ్యే లేట్ కమ్మర్లాగా అన్ని టైటాన్స్ గాడ్జిల్లా బ్రో ఎదుట తల వంచితే ఇది కూడా తల వంచేసింది. దీని గురించి చెప్పాలంటే అబో, ఎన్నో పురాణాల్లో దీని గురించి చాలా పెద్ద పెద్ద స్టోరీలే ఉన్నాయి. దీని సంగతి కూడా ఇంకెప్పుడైనా చూద్దాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. మీరు ఇంతవరకు ఈ వీడియోని ఓపిగ్గా చూశారు అంటే ఈ వీడియో మీకు నచ్చిందనేగా అర్థం. మరి నచ్చిన వీడియోని లైకో షేరో వీలైతే సబ్స్క్రైబో చేయొచ్చుగా. ఇంకోటి ఏంటంటే, మీకు ఈ 17 టైటాన్స్లో ఏది బాగా నచ్చిందో కూడా కింద ఒకసారి కామెంట్ చేయండి, చూద్దాం. ఓకే, బ్యాక్ టు ది టాపిక్. మాన్స్టర్ నెంబర్ 11, మ్యూటో. ఇది ఆల్రెడీ గాడ్జిల్లా రీబూట్ అయిన ఫస్ట్ మూవీ. 2014లో వచ్చిన గాడ్జిల్లా మూవీలో ఇది వరకే చూశాం. ఇది ఎంత పవర్ఫుల్ టైటానో, ఎంత విధ్వంసకారో ఇది వరకే చూశాం కూడా. అసలు మ్యూటో అంటే ఏంటంటే, మ్యాసివ్ అన్ఐడెంటిఫైడ్ టెర్రస్ట్రియల్ ఆర్గనిజం అని. ఆ సినిమాలో డైరెక్టర్ చెప్పిన దాని ప్రకారం ఇది మాన్స్టర్స్లో యుఎఫ్ఓ లాంటిదన్నమాట. ఈ జాతుల్లో మేల్ మ్యూటో, ఫిమేల్ మ్యూటో ఇలా రకరకాలున్నాయి. గాడ్జిల్లాలు ఈ భూమి మీద పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు చాలా స్పీసీస్ వీటికి శత్రువుల్లా ఉండేవి. అందులో ప్రథమంగా చెప్పుకోవాల్సిన జాతుల్లో ఒకటే ఈ మ్యూటోలు. ఇవి గాడ్జిల్లాలను ఆకర్షించి చంపి వాటి డెడ్ బాడీలలో వీటి గుడ్లను పెట్టి పొదుగుతాయి. మ్యూటో జాతి ఉన్నంతకాలం జిల్లా బ్రోలకు ఎప్పటికైనా హానే. ఎందుకంటే ఇవి గుడ్లు పొదగాలంటే గాడ్జిల్లా డెడ్ బాడీలు కావాలన్నమాట. వీటి జాతుల్లో మనం చివరిగా చూసిన మ్యూటో ఏంటంటే క్వీన్ మ్యూటో. ఇది కూడా గిదోరా మావ పిలుపుకి పలకడం, బోస్టన్కి రావడం, మావ జిల్లా బ్రోతో ఓడిపోయి జిల్లా బ్రో కొత్త ఆల్ఫాగా మారడం, ఇలా అన్నింటినీ చూసింది. చివరికి గాడ్జిల్లా బ్రో ముందు తల వంచింది. సో ఇక ఇది జిల్లా బ్రోతో పెద్దగా పెట్టుకోకపోవచ్చు. మాన్స్టర్ నెంబర్ 12, టైటానస్ బెహమోత్. ఇది ఒక గెయింట్ మ్యామేలియన్ డైకైజు. లెజెండరీ పిక్చర్స్ తీసిన కింగ్ ఆఫ్ ది మాన్స్టర్స్లో ఇది కూడా ఒకటి. కాకపోతే వాళ్ళు చూపించిన అతి కొద్ది మాన్స్టర్స్లో ఇది కూడా ఉంది. ఇది ఒక క్వాడ్రుపెడల్, అంటే నాలుగు కాళ్ళతో నడిచే మాన్స్టర్ అన్నమాట. ఇది సుమారు 354 అడుగుల పొడవు ఉంటుంది. దీన్ని మ్యామోత్ల నుండి ఇన్స్పైర్ అయ్యి క్రియేట్ చేశారు. దీని దంతాలు చాలా షార్ప్గా దృఢంగా ఉంటాయి. గాడ్జిల్లా కింగ్ ఆఫ్ ది మాన్స్టర్స్ మూవీలో ఇది బిల్డింగ్లు అన్నీ పడగొట్టేసి విధ్వంసం సృష్టించడం కూడా ఆల్రెడీ మనం చూశాం. సో అది చూసిన ఎవరికైనా అర్థమయ్యే ఉంటుంది దీని బలమేంటో. గాడ్జిల్లా న్యూ ఆల్ఫా అయిన తరువాత మోకరిల్లిన టైటాన్స్లో ఇది కూడా ఉంది. ఇది అమెజాన్ అడవుల్లో సంచరిస్తూ ఉండేది. టైటాన్ నెంబర్ 13, రోడాన్. ఇది ఒక భయంకరమైన పవర్ఫుల్ మాన్స్టర్. ఇది ఇంతవరకు అగ్నిపర్వతాలలో నిద్రపోతూ ఉండేది. ఎప్పుడైతే మన గిదోరా మావ గట్టిగా అరిచి గోల పెట్టాడో
అప్పుడే ఇది అగ్నిపర్వతాలను సైతం బద్దలు కొట్టుకొని పైకి లేచింది. దీన్ని చూస్తే ఫీనిక్స్ బర్డ్, ఒక పెద్ద డైనో బర్డ్, పెద్ద గబ్బిలం ఇలా అన్నీ వేసి మిక్సీ కొడితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఈ మాన్స్టర్. ఇది గిదోరా మావకి లవర్ లాంటిది. దీంతో సంగమించడానికి గిదోరా తెగ ఉబలాటపడింది. మన మూత్ర వదిన దీనితో పోరాడి దీని బాడీని బొక్కెట్టడం ఆల్రెడీ మనం మూవీలో చూసాం. ఆఖరికి గిదోరా మావ చనిపోగానే గాడ్జిల్లా బ్రో ముందు మోకరిల్లింది. కానీ దీని మీద సపరేట్గా ఒక మూవీ వచ్చే ఛాన్సెస్ కూడా పుష్కలంగా ఉన్నాయి. ఎందుకంటే దీని మీద ఆల్రెడీ పాస్ట్లో ఒక మూవీ వచ్చింది కాబట్టి ఈసారి కూడా ఇంకో మూవీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగానే ఉన్నాయి. లెంత్ ఎక్కువ అవ్వడం వల్ల దీని గురించి ఎక్కువగా చెప్పలేకపోతున్నాం, కానీ ఇది ఒక సూపర్ మాన్స్టర్. నెంబర్ 14, మూత్ర. మాన్స్టర్కి రాజుగా గాడ్జిల్లా బ్రోని ఎలా చూస్తామో మాన్స్టర్కి రాణిగా మూత్రాని అలానే చూస్తారు. 1961లో వచ్చిన మూత్రా మూవీతో ఈ మూత్రా ప్రపంచానికి పరిచయం అయింది. ఇది సేమ్ టు సేమ్ ఎగ్, ఆ తర్వాత లార్వా, ఆ తర్వాత పూప, ఆ తర్వాత బటర్ఫ్లై, ఇలా సీతాకోక చిలకలాగానే ఎదుగుతుంది. చూడ్డానికి కూడా సీతాకోక చిలకలాగానే ఉంటుందనుకోండి. గాడ్జిల్లాకి ఉన్న ఏకైక ప్రేమికురాలు కూడా ఈ మూత్రానే. గాడ్జిల్లా కింగ్ ఆఫ్ ది మాన్స్టర్స్ మూవీలో ప్రాణత్యాగం చేసి మరీ తన ప్రేమికుడికి ఎంత సహాయం చేసిందో మనకంతా తెలిసిందే. అలానే చూడ్డానికి క్యూట్గా ఉందిలే, ఇదేం చేస్తుంది అనుకుంటే మాత్రం పప్పులు కాలేసినట్టే. రోడానికి దగ్గర దగ్గర గుండెల్లో గుచ్చినంత పని చేసింది మన మూత్రావదిన. సో ఇది కూడా చాలా పవర్ఫుల్ టైటన్ అనే చెప్పాలి. నెంబర్ 15, గిదోరా. ఆల్రెడీ గిదోరా మావ మీద ఒక వీడియో చేశాను, ఇంకో వీడియో చేస్తాను అని కూడా చెప్పాను. సో ఇంకో వీడియో కూడా డెఫినెట్గా చేస్తాను. లైట్గా దీని గురించి చెప్పాలంటే ఇది ఒక 3 తలల రాక్షసి. మాన్స్టర్ 0, డెమోనం గ్యాలక్సీ, ఇలా రకరకాలైన పేర్లున్న మన మామ ఎంతో పవర్ఫుల్. దీనిలో చాలా స్పెషాలిటీసే ఉన్నాయి. అందులో ఒకటి మచ్చుక్కి చెప్పాలంటే దీని బాడీలో ఏది తెగిపోయినా అది తిరిగి మళ్ళీ మొలుస్తుంది. ఆఖరికి బాడీ మొత్తం కాలి బూడిద అయిపోయి తల ఒక్కటి మిగిలినా కూడా మళ్ళీ బాడీ మొత్తాన్ని రీజనరేట్ చేసుకోగల క్యాపబిలిటీ మావకుంది. గాడ్జిల్లా బ్రోని కూడా ముప్పు తిప్పలు పెట్టగలిగే సత్తా మిగిలిన అన్ని టైటాన్స్తో పోలిస్తే దీనికి మాత్రమే ఉంది. సో మా గురించి త్వరలోనే పార్ట్ 2 వస్తుంది, చూసి ఎంజాయ్ చేయండి. మాన్స్టర్ నెంబర్ 16, కాంగ్. కాంగ్ అన్న గురించి ప్రత్యేకంగా చెప్పాలా? కోతి జాతుల్లోనే రారాజు, స్కల్ ఐలాండ్కి సాటి లేని వీరుడు, స్కల్ క్రాలర్స్ పాలిట యముడు, గాడ్జిల్లా బ్రోతో సరిసమానంగా పోరాడగలిగే యోధుడు, ఇలా చెప్పుకుంటూ పోతే ఒకట రెండా అన్న గొప్పతనం చెప్పాలంటే ఈ వీడియో అస్సలు సరిపోదు. బర్త్ ఆఫ్ ది కాంగ్ అనే వీడియో త్వరలోనే రిలీజ్ అవ్వబోతుంది, అందులో చూడండి. ఎలివేషన్లు మాత్రం మామూలుగా ఉండవు. సో డోంట్ మిస్ ఇట్. ఇక ఫైనల్లీ నెంబర్ 17, లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, గాడ్జిల్లా. అసలు పరిచయమే లేని మాన్స్టర్, మాన్స్టర్స్ అన్నింటికీ రారాజు, న్యూ ఆల్ఫా. గాడ్జిల్లా బ్రో గురించి చెప్పాలంటే ఎంతటి పెద్ద టైటాన్ వచ్చినా, ఎంతటి పవర్ఫుల్ టైటాన్ ఎదురైనా జంకకుండా బెంకకుండా రొమ్ము విరిచి ఎదురు నిలబడగల సత్తా మన జిల్లా బ్రోకుంది. బ్రో గురించి ఎంత చెప్పినా తక్కువే. త్వరలోనే బ్రో గురించి ఒక మంచి వీడియో వస్తుంది, చూసి ఎంజాయ్ చేయండి. ఇలా ఈ 17 టైటాన్లు మాత్రమే కాదు, ఇంకా చెప్పాలంటే టైటానస్ నాకిక, టైటానస్ సెక్మెత్, టైటానస్ యమాటో నో ఓరిచి, టైటానస్ డెస్ట్రాయర్, టైటానస్ గైగాన్, టైటానస్ అమ్హులక్, కామజోడ్జ్, ఇలా ఒకటి కాదు రెండు కాదు ఎన్నెన్నో మాన్స్టర్స్ ఉన్నాయి. ఫ్యూచర్లో వీటన్నిటి గురించి కూడా సినిమాలు వస్తాయని ఆశిద్దాం. ఈ 17 మాన్స్టర్స్లో మీకు బాగా నచ్చిన, బాగా ఇంట్రెస్ట్ అయిన మాన్స్టర్ గురించి కింద కామెంట్లో చెప్పండి, దాని మీద ఒక స్పెషల్ వీడియో చేద్దాం. ఇది ఇవాళ వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో మీద మీకు ఏదైనా డౌట్లు ఉంటే కింద కామెంట్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. గంట ముఖ్యం బిగులు. థ్యాంక్ యూ.